ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించి వంటలోకి ఎంటర్ అయిపోయాం. తెలుసు కదా, అంటే మాకు తెలుసు, సునీత గారికి కూడా చెప్పేద్దాం రూల్స్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది సునీత గారు, మనం ఇందులో ఏదైతే ఉందో ఆ దాన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు వంటలు చేయాలి. సో ఇంకో విషయం ఏంటంటే మీకు రాజుగారికి చేసింది ఏంటి అంటే మీకు ఇప్పుడే కనపడకూడదు కదా, మరి ఎలా బేస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అంటే మేము ఇప్పుడు ఓపెన్ చేస్తాం కదా. ఓకే ఓకే, సో అదనమాట. ఇప్పుడు మేము ఓపెన్ చేసి అందులో ఏముందో మీకు చూపెడతాం, అప్పుడు మీరు ఆలోచించుకుని చెప్పాలి. కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మీకు రాజుగారికి పోటీ. ఇంకా నయ్యో ఊరుకోండి, మరీను నిజంగా మీ ఇద్దరికి కాంపిటీషన్ అనమాట. నేను ఆయన చూసి చేసేస్తాను. చూడండి రాజుగారు టెన్షన్ పడుతున్నారు ఆల్రెడీ. జోక్ ఆఫ్ ది ఇయర్ అది చూసేద్దామా సునీత గారు ప్లీజ్. ఓకే, ఐ విష్ మీకు ఇష్టమైందే ఉండాలి ఇందులో, సో దట్ మీరు ఈజీగా చేయగలరు. ఓకే, క్యాప్సికం ఇష్టమా మీకు? బాగుంటుంది. బాగుంటుంది కదా. ముందు సునీత గారే చేస్తారు, రాజుగారికి కొంచెం రెస్ట్ ఇద్దాం, ఇప్పుడే చేశారు కదా. సో చెప్పండి సునీత గారు ఏం చేస్తారు? టిక్ టిక్ వన్, టిక్ టిక్ టూ. మీ చీర కలర్ తో చక్కగా మ్యాచ్ అయిపోయింది కదా. కట్లెట్ చేద్దాం. కట్లెట్? సో దీని పేరేంటి? క్యాప్సికం కట్లెట్. దీనికి కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేద్దాం, కొంచెం ఘాట్ గా కూడా ఉండాలి కాబట్టి. ఘాట్ ఘాట్ గా ఇస్తున్నారు అన్నమాట. సో అయితే నేను ఒక పేరు ఫిక్స్ చేయనా, పెప్పర్ క్యాప్సికం కట్లెట్. సూపర్, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, క్యాప్సికం పెప్పర్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికం పెప్పర్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికం ముక్కలు ఒక కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు ఒక కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు రెండు, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, చాట్ మసాలా ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసి కదా, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా పొయ్యి వెలిగించేస్తాను. ముందుగా కొంచెం నూనె, ఆబ్వియస్లీ. కొంచెం జీలకర్ర వేసి అల్లం. ఓకే, సన్నగా తరుక్కున్న అల్లం. దెన్ మిర్చి సన్నగా తరిగిన మిర్చి. ఓకే, కొంచెం వేగుతుండగా కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాం మనం. గ్రీన్ అండ్ రెడ్, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం 3 తీసుకున్నారు. ఓకే, యాడ్ చేసేసేయండి. ఇంత బాగుంటుంది కదా క్యాప్సికం, ఈ రెడ్ కలర్. రెడ్ కలర్ యా, అండ్ అలాగే ఎల్లో, 3 బాగుంటాయి. సో ఈ 3 కూడా కొంచెం వేయించుకోవాలి. ఓకే, సో కొంచెం ఉప్పు యాడ్ చేస్తే. కట్లెట్ కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది ఉప్పు అని అనిపిస్తుంది. ఆ తర్వాత మనం అంటే సాస్ లో అట్లాంటి ఏమైనా తీసుకుంటే సో వాటికి బ్యాలెన్స్. సో సాల్ట్ వేసుకున్నాం, పసుపు కూడా వేసుకో, కొంచెం కలర్ యాడ్ చేస్తాం. అండ్ నౌ ఇదైతే మాత్రం వేగిపోయాయి. నువ్వెన్ని చేసుకుంటావో దాన్ని బట్టి, అండ్ అక్కడ క్యాప్సికం దాన్ని బట్టి కూడా, అది ఎంత సరిపోతుందో అంత. కట్లెట్స్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఫాస్ట్ స్నాక్ కూడా, చాలా హ్యాపీగా కూడా చేసేసుకోవచ్చు. ఇసరంత ఉప్పు యాడ్ చేస్తాను. బంగాళదుంప కలిసింది కదా, కొత్తగా ఫ్యామిలీలో జాయిన్ అయింది కదా. రాజుగారు పరిశీలనగా చూస్తున్నారా? హా, చూస్తున్నారు రాజుగారు. కట్లెట్లో కొత్తిమీర వేయాలా? కాంపిటీషన్ అని పెట్టారు కదా. కాంపిటీషన్ కదా, ఆయన చాలా ఇదిగా చూస్తున్నారు అన్నమాట. జీరా పౌడర్, ఇది తగినంత అని చెప్తాం కదండి, మనకి ఎంత కావాలో అంత. మిరియం పొడి, ఓకే, మిరియాల పొడి కొంచెం వేస్తాను, మిరియాల పొడి, ఎందుకంటే
మరి ఘాట్ ఎక్కువ ఉంటుంది నేను డామినేట్ చేసేస్తున్నాను కానీ మీ రెసిపీ పేరే పెప్పర్ కట్లెట్ కాబట్టి వేసుకోవచ్చు మీరు కూడా టేస్ట్ చూడాలి సో జాగ్రత్తగా వేసుకోండి సూపర్ చాలు చాట్ మసాలా ఓకే ఎస్ సో ఇప్పుడు దీన్ని అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట ఆపేద్దామా ఎందుకంటే ఇది చల్లారాలి ఆ తర్వాత మీరు చేతి మీద పెట్టి ఒత్తాలి కాబట్టి మళ్ళీ కాల్చుంది కదా నేను మీ చేతి మీద పెట్టి దేవుడా నాకు ఇన్ని రోజులు సునీత గారిలో ఈ యాంగిల్ అసలు తెలియదు నా చేతి మీద పెట్టి ఒత్తేస్తారంట నాది కూడా చెయ్యే కదండి మానవ వామహస్తం వద్దు దీన్ని చల్లారనిద్దాం ఎవరు చెయ్యి కాల్టం వద్దు ఇది కొంచెం చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం చల్లారిపోయింది కదా ఇప్పుడు కట్లెట్స్ మీరే చేస్తారా చేయాలి మీ చేతి అంటే నాకు మీ చేతిని చూస్తుంటే దీన్ని కష్టపెట్టాలని లేదు నా చేతిని కూడా నేను కష్టపెట్టుకోను గ్లౌజ్ ఉన్నాయి కాబట్టి రాజుగారు చేస్తారు పాపం కాంపిటీషన్ పెట్టి కావాల్సిన టేస్ట్ లను యాడ్ చేసేసారు ఆడియన్స్ నుంచి సింపతి కావాలని మీ కుట్రండి ఇది నాకు తెలుసు నేనేం చేశాను మనిద్దరి చేతుల్ని కాపాడుకున్నాను సింపతి వచ్చేసి రాజుగారి మీద సునీత చేయాల్సింది కూడా రాజుగారే చేశారు కట్లెట్స్ చేసుకుంటూ ఉండండి నేను నిజంగానే కుట్ర చేశాను ఎలాంటి కుట్ర అంటే సింపతి లాంటివి కాదు కానీ ఒక చిన్న స్వార్థం ఇంకో పాట విందామని మీకు కొంచెం టైం ఇస్తే మీరు పాడతారు కదా సో అలా డ్రాప్ షేప్ కదా రౌండ్ షేప్ లో చేస్తారు అన్నమాట కట్లెట్స్ ఓకే స్టవ్ ఆల్రెడీ ఆన్ లో ఉంది అవి అలా ఫ్రై అవుతూ ఉంటాయి మీరు ఆ లోపు ఒక మంచి పాట పాడండి సహజంగా కట్లెట్ అన్నప్పుడు ఆయిల్ తో చేసుకుంటారు నెయ్యితో వేయించవచ్చు బటర్ కూడా యూస్ చేయొచ్చు ఓకే మీరు ఇక్కడ ఆయిల్ తో కాలుస్తున్నారా వేయిస్తామండి ఓకే వేయించండి కానీ పాట పాడుతూ వేయండి పర్లేదు చిన్న పనే కదా నూనెకి సంబంధించి పాటే ఉందా చెప్పండి కట్లెట్కి సంబంధించి పాటే ఉన్నా ఉందా చెప్పండి వద్దొచ్చు నూనెకి కట్లెట్లు లే కాకుండా వేరే ఏదన్నా పాడొచ్చు మీరు అడగండి మీకు ఇష్టమైన పాట ఏదైనా మీకు బాగా నచ్చిన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజు గారు వావ్ ఇంక ఇళయరాజు గారు అంటే మీరు పాటలు వెతుక్కోవాల్సిన అవసరమే లేదు కదా ఇళయరాజు గారు కాబట్టి సడన్ గా ఏ పాట పాడాలనేది వెతుక్కోవాలి కావున చాలా అయిపోయినా కూడా వందల పాటలు అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అయితే రాజా గారికి నేను కొన్ని పాటలు పాడాను అందులో నుంచి అంటే తమిళ్లో పాడాను కన్నడలో పాడాను ఓకే అండ్ తెలుగులో పాడిన పాటల్లో ఒకటి పాడతాను ఓకే షూర్ చిరుగాలి వీచిని చిగురాశరేపిని వెదురంటి మనసులో రాగం వేణూదిని మేఘం మురిసి పాడిని కరుకైన గుండెలో చిరు జల్లు కురిసిని తనవారి పిలుపులో రాగం వేణూదిని మేఘం మురిసి పాడిని చిరుగాలి వీచిని చిగురాశరేపిని వెదురంటి మనసులో రాగం వేణూదిని మేఘం మురిసి పాడిని అలా పాట పాడుతూ ఆ పాటకి తగినట్టుగా వంట చేస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంది మాకు చూడడానికి బాగుంటుంది పాడే వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంటుంది మేము ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ ఎంత బాగుంది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ శృతి పోకూడదు కాన్సన్ట్రేషన్ ఫోకస్ దీని మీద ఉంటుంది అక్కడ మారకూడదు కదా ఓకే బాగున్నవన్నీ మీకు ఓకే ఒక్కొక్కటి తీసుకోండి సాస్ కావాలనుకున్న వాళ్ళు సాస్ పెట్టుకోవచ్చు బాగుంటుంది లేకపోతే ఇలాగే కూడా తీసేసుకోవచ్చు వావ్ బాగుంది కదా అన్ని క్యాప్సికమ్ అన్నా కూడా అలా కనిపిస్తుంది కలర్ఫుల్ గా ఉంది టేస్ట్ చూసేద్దాం సునీత గారు యా రాజు గారు ముందు మీరు డిక్లేర్ చేసేసి తర్వాత టేస్ట్ చూద్దామండి ఓకే ఏమని ఓకే ఏమని నేను ఎంత బాగా చేసినా కూడా చెప్పండి నేను ఎంత బాగా చేసినా కూడా సునీత ఏదైతే చేసిందో సునీత గారు ఏదైతే చేశారో అదే బాగుంది అదే బాగలేదు ఏయ్ అదే బాగుంది అదే బాగుంది
క్యాప్సికం పెప్పర్ కట్లెట్ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత మిరియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే క్యాప్సికం పెప్పర్ కట్లెట్ రెడీ.